శుభ్రమైన మెత్తటి కాటన్ బట్ట గోరు వెచ్చటి నీటిలో ముంచి పిండి బేబీ చెవుల వెనక భాగాన్ని బేబీ బయట చెవిని నెమ్మదిగా తుడవాలి. సోప్ నీరు అవసరం లేదు. ఈ వేలుకు తడిపి పిండిన బట్టను చుట్టి చెవి లోపల నెమ్మదిగా తుడవాలి. చెవిలోకి బట్ట మెలిపెట్టి పంపకండి. ఇయర్బడ్స్ నూనె చుక్కలు ఇతర ఎలాంటి పదార్థాలు చెవిలో వాడకూడదు. అలాగే వేలు పెట్టి వ్యాక్స్ తీసే ప్రయత్నం చేస్తే అది మరింత లోనికి పోతుంది. వ్యాక్స్ దానంతటా అదే రాలిపోతుంది. చీము లేదా రసి కారణం వాపు ఉంటే వైద్య సహాయం తీసుకోవాలి. సొంతంగా ఎలాంటి ఇయర్ డ్రాప్స్ వాడకూడదు. పడుకుని పాలిచ్చే అలవాటు ఉంటే ఇయర్ ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ.